హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఫిజియోథెరపిస్ట్ నుంచి ఎంపీగా గురుమూర్తి ప్రస్థానం ఇదే తిరుపతి ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మధ్యలో గురుమూర్తిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది గురుమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఎన్నికల్లో విజయం సాధించే వరకు ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపే విజయం సాధించేలా ప్రోత్సహించారు గురుమూర్తి బయోడేటాను పరిశీలిస్తే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడు మండలం మున్న సముద్రం గ్రామానికి చెందిన మధ్యల మునికృష్ణయ్య కుమారుడు గురుమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఇరవై రెండున జన్మించారు వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన స్విమ్స్ లో ఫిజియోథెరఫీని అభ్యసించారు ఆయనకు భార్య నవ్య కిరణ్ ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు సాధారణ ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి మొదటి నుంచి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు వైసీపీ పెట్టినప్పటి నుంచి సీఎం జగన్ వెంట సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నారు ఫిజియోథెరపిస్ట్ కెరీర్ నే వదులుకుని వైఎస్ ఫ్యామిలీ వెంట నిలిచారు ఆ విధేయతే ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చేలా చేసింది సౌమ్యుడిగా పేరు పొందిన గురుమూర్తి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు ఈ క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆ సమయంలో ఆమె వెంటే నిలిచారు ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టగా వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్గా గురుమూర్తి ఆయన వెంటే రాష్ట్రమంతా తిరిగారు అలాగే రెండు వేల పదిహేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా ఆయన వెంటే నడిచారు పాదయాత్ర అనంతరం జగన్ వెంటే ఉన్న గురుమూర్తి ఫిజియోథెరపీ చేశారు అప్పటి నుంచి సీఎం జగన్కు విధేయుడిగా ఉన్న గురుమూర్తికి తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చారు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ ముఖ్య నేతలు తిరుపతిలోనే మకాం వేసి గురుమూర్తికి మద్దతుగా ప్రచారం చేశారు మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న గురుమూర్తి కేంద్ర మాజీ మంత్రులు సీనియర్లు అయిన పనబాక లక్ష్మి చింతామోహన్ వంటి సీనియర్లతో పాటు రత్నప్రభ లాంటి మాజీ ఐఏఎస్ను ఓడించారు తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైంది ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు ఇప్పటికే గురుమూర్తి ఆధిక్యం రెండు లక్షల ముప్పై వేలు దాటింది ఇంకా లెక్కించాల్సిన ఓట్లు కేవలం లక్షా డెబ్బై వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి మెజారిటీ విషయంలోనూ వైసీపీ దూసుకుపోతోంది వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లను గురుమూర్తి సొంతం చేసుకుంటున్నారు ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన తిరుపతి ఉప ఎన్నికలో విజయం ఎవరిదో తేలిపోయింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలే వంద శాతం నిజమయ్యాయి గట్టి పోటీ అనుకున్న టీడీపీ బీజేపీలు అసలు రేసులో ఎక్కడా ముందుకు రాలేదు కనీసం ఒక్క నియోజకవర్గంలోనూ ఆధిక్యం చూపించలేకపోయాయి ఇప్పటికే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం లక్ష మార్కు దాటింది చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు